నమస్తే వెల్కమ్ టు నవతా టీవీ న్యూస్ ముందుగా నవతా టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇక వాళ్ళ న్యూస్ అప్డేట్స్ చూద్దాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అధికారులకు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలని నిర్ణయించారు అధికారులు వ్యాక్సిన్ వేయించుకొని వారిని కార్యాలయంలోకి అనుమతించమని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు నో వ్యాక్సిన్ నో ఎంట్రీ పేరుతో బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు మొదటి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కు అవకాశం ఇస్తే కేవలం ఇరవై శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు అపోహల కారణంగా భయంతో కార్మికులు టీకాకు ముందుకు రావడం లేదు దేశంలో కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలని నిర్ణయించింది అందుకోసం ప్రధానమంత్రి ఈ నెల పదకొండు నుండి పద్నాలుగు వరకు టీకా మహోత్సవం నిర్వహిస్తోంది ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్లు డాక్టర్లు మున్సిపల్ సిబ్బందికి ప్రయారిటీ పద్ధతిలో టీకాలు వేయాలని డిసైడ్ చేశారు అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మొత్తం సిబ్బంది అధికారులకు టీకాలు వేయాలని ప్లాన్ చేశారు అధికారులు అందులో భాగంగా ఆదివారం రోజు మూడు వేల మంది సిబ్బందికి టీకా వేయించారు అధికారులు ఇక మొదటి దశలో ఇరవై శాతం మంది అంటే మొత్తం ఆరు వేల మంది వ్యాక్సిన్ తీసుకోగా తాజాగా మూడు వేలతో కలిపి మొత్తం తొమ్మిది వేల మందికి వ్యాక్సిన్ పూర్తయింది అయితే గతంలో కొంత భయం కారణంగా చాలా మంది వ్యాక్సిన్ ను తిరస్కరించారు ఈసారి అలా చేయడానికి వీలు లేకుండా వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రమే విధులకు హాజరు కావాలంటూ చెబుతున్నారు అధికారులు మరికొన్ని ప్రాంతాల్లో శానిటేషన్ సిబ్బందికి వ్యాక్సిన్ వేసుకోకుంటే వేతనాలు కట్ చేస్తామని మౌఖిక ఆదేశం ఇచ్చారు దాంతో ఈసారి వ్యాక్సిన్ వేసుకుని వారి సంఖ్య పెరుగుతోంది గత శనివారం పిజ్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీకా తీసుకున్న లతా అనే కార్మికురాలు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రి తరలించారు అప్పటికే ఆమె కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు ఆ కార్మికురాలకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇలాంటి భయాల వల్ల కూడా చాలా మంది జిహెచ్ఎంసీ కార్మికులు టీకాకు భయపడుతున్నారు అయితే జిహెచ్ఎంసీలో కరోనా బారిన పడి ఇరవై ఆరు మంది వరకు చనిపోయారని యూనియన్ నేతలు చెబుతున్నారు ప్రభుత్వం టీకాల విషయంలో చాలా ఆలస్యం చేసిందని ఇప్పటికైనా టీకా ఇవ్వడం సంతోషించదగ్గ విషయం అయితే టీకా ఇచ్చిన తర్వాత జ్వరం ఒంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది దాంతో వారికి సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు కార్మికులు ఇక జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న కార్మికుల్లో టీకాపై చాలా అపోహాలు ఉన్నాయి శానిటేషన్ అలవాటు ఉండడం వల్ల టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు ఎక్కువ మంది నిర్లక్ష్య రాస్యలు అవ్వడం వల్ల వారికి టీకాపై అధికారులు అవగాహన కల్పిస్తే అందరూ టీకా తీసుకునే అవకాశం ఉంటోంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈసీ షాక్ ఇచ్చింది ఆమె ప్రచారంపై ఇరవై నాలుగు గంటల నిషేధం విధించింది ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఈసీకి దీదీ సమాధానం ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందిన ఎన్నికల సంఘం ఏకంగా ఆమె ప్రచారంపై నిషేధం విధించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పొలిటికల్ ఫైర్ బ్రాండ్ మమతా దీదీకి కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది ఆమె ఎన్నికల ప్రచారంపై ఇరవై నాలుగు గంటల నిషేధం విధించింది ఆమె ఇటీవల ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనగా ఈసీ పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటోంది నిషేధ సమయంలో ఆమె ఏ రూపంలోనూ ప్రచారం చేయకూడదు ఇక వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లంతా గంపగుత్తుగా టీఎంసీకి ఓటు వేయాలని ఇటీవల ఎన్నికల ప్రచార సభలో మమత పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది కాగా మైనారిటీల ఓటర్లను ప్రభావితం చేసేందుకు మమత ప్రయత్నించారన్న బీజేపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం తొలిసారి ఆమెకు నోటీసులు జారీ చేసింది ఇక ఎన్నికల వీధుల్లో ఉన్న కేంద్ర బలగాలు బీజేపీకి సహకరిస్తున్నాయని వారిని చేయాలని పిలుపునిచ్చినందుకు గాను దీదీ రెండోసారి నోటీసులు అందుకున్నారు అయితే తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఈసీకి సమాధానమిచ్చిన మమతా బెనర్జీ ప్రధాని మోదీకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదంటూ ఈసీని ప్రశ్నించారు మరోవైపు మమతా బెనర్జీ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో పేర్కొంది తద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఈ తరహా వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఈసీ సూచించింది కాగా మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై ఇరవై నాలుగు గంటల పాటు ఈసీ నిషేధం విధించడంపై టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రేన్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఈసీ పూర్తిగా రాజీ పడే వైఖరి ప్రదర్శించింది అని ఓ ట్వీట్ లో ఆయన వ్యాఖ్యానించారు మహమ్మారి ప్రపంచంతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడింది తాజాగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్లవనామ సంవత్సరం దూసుకొచ్చింది ఎప్పుడొచ్చినా పండుగ పండుగే అందులోను మన పండుగలు సాంప్రదాయబద్ధం మాత్రమే కాదు అందులో ఆరోగ్యం అంతర్లీనంగా దాగి ఉంది అందుకు ఉగాది పచ్చడని ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరోవైపు కరోనా కట్టడికి మాస్క్లు భౌతిక దూరం శానిటైజేషన్ ఎంత ముఖ్యమో బాడీలో రోగ శక్తి అంతే ముఖ్యం ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే మనం ప్రసాదంగా భావించే ఉగాది పచ్చడి తింటే వేగ నిరోధక శక్తి పెరుగుతోంది కాబట్టి ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించే ఉగాది పచ్చడి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉగాది అచ్చమైన తెలుగు పండుగ ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది చైత్రశుద్ధ్య పాఠ్యమి రోజు వచ్చే ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ రోజు ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటాం షడ్రుచుల సమ్మేళమైన ఈ ఉగాది పచ్చడి ఇది ప్రసాదమే కాదు మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో ఉగాది పచ్చడి కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో వాడే ఆరు రకాల పదార్థాలైన బెల్లం వేప పువ్వు చింతపండు ఉప్పు పచ్చి మామిడి కారం రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతోంది ఉగాది పచ్చడిలో తీపి కోసం బెల్లం వాడతాం బెల్లం లివర్లోని విష పదార్థాలను బయటకు పంపేయడంలో సహాయపడుతుంది ఇందులోని జింక్ సెలీనియం యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ను నిరోధిస్తాయి ఇందులోని ఐరన్ రక్తహీనత నుంచి కాపాడుతోంది అలాగే బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తినిస్తోంది ఉగాది పచ్చడిలో ఒకరు రుచి కోసం పచ్చి మామిడిని వాడతాం ఎండాకాలంలో కాసే మామిడి డీహైడ్రేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తోంది నాణాల సాగే గుణాన్ని పెంచుతోంది ఇందులోని విటమిన్ సి రోగ శక్తిని పెంచడంలో సహాయపడుతోంది ఎసిడిటీ ఛాతి నొప్పిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మామిడి కాయలోని పీచు ఉపయోగపడుతోంది ఉగాది పచ్చడి తయారీలో వేప పువ్వుని వాడుతాం ఆయుర్వేదం ప్రకారం వేప పువ్వుకు ముప్పై ఐదు రకాల వ్యాధులతో పోరాడే శక్తి ఉంటుంది వేపను తినడం ద్వారా మన శరీరంలో అనారోగ్యానికి గురి చేసే క్రీములు నాశనం అవుతాయి రక్తాన్ని శుద్ధి చేస్తోంది చర్మ వ్యాధులను నిరోధించడంలోనూ వేప సహాయపడుతోంది మధుమేహం ఉన్నవారికి కూడా ఇది చక్కటి మందులా పనిచేస్తోంది కేవలం వేప పువ్వులో ఇంకా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇక మన ఉగాది పచ్చడిలో వాడే కారానికి ఇమ్యూనిటీ పెంచే గుణం ఉంది కారంలో ఉండే క్యాప్సుచెయిన్ అనే పదార్థం నొప్పి నివారణగా పనిచేస్తోంది స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తోంది జీర్ణశక్తిని పెంచడానికి బరువు తగ్గడానికి కారం సహాయపడుతుంది ఇక ఉగాది పచ్చడిలో వాడే చింతపండు శరీరం సులభంగా మినరల్స్ను గ్రహించేందుకు ఉపయోగపడుతోంది అజీర్తి సమస్యను తగ్గించడంతో పాటు కొవ్వు స్థాయిలను నియంత్రిస్తోంది ప్రస్తుతం కరోనా నియంత్రణకు మనం చాలా రకాల శ్రద్ధ తీసుకుంటున్నాం ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం రకరకాల ఆహారం తింటున్నాం ఈ తరుణంలో వచ్చిన ఉగాది పండుగ సందర్భంగా మనం చేసుకునే ఉగాది పచ్చడి తింటే ఇమ్యూనిటీని పెంచడమే కాదు ఇతర ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఉగాది పచ్చడిని ప్రసాదంగానే కాకుండా ఆరోగ్య ప్రదాయినిగా కూడా స్వీకరిద్దాం ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఏతులు ఉపరితల ద్రోణి ఏర్పడింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలో వాతావరణం చల్లగా మారింది పలుచోట్ల వర్షాలు కురవడంతో వేడి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు ఉత్తర కేరళ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మరట్వాడ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ ఉపరితల ద్రోణి బలహీనపడింది పడింది ఇంటియో ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది దక్షిణ తమిళనాడు నుంచి ఇంటియో కర్ణాటక మీదుగా దక్షిణ కోంకణ్ వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు బుధవారం గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు శనివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం సోమవారం హైదరాబాద్ సహా పద్నాలుగు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది పలుచోట్ల వడగండ్ల వానా కురిసింది మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి దీంతో ధాన్యం తడువుగా మామిడి యలు రాలిపోయాయి మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టగా ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షం కురిసింది మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయాయి మరికొన్ని చోట్ల కోతకొచ్చిన పంట ఒరిగిపోయి ధాన్యం రాలిపోయింది గ్రామ అభివృద్ధి నిధులు అడిగేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన తమని అవహేళన చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో మహిళా సర్పంచ్ పేర్కొన్నారు మరోవైపు గ్రామానికి నిధులు కేటాయించను ఏం చేసుకుంటావో అని హెచ్చరించాడని అన్నారు సంఘాల్లో తిరుగుతున్నావంటూ తిట్టారని ఆమె తెలిపారు దీంతో తమకు ఆయన నుండి ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొనగా కాగా జరిగిన సంఘటనపై స్థానిక బీసీ సంఘాల నాయకులు గండ్ర వర్గం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది కాగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గండ్ర కాంగ్రెస్ నుండి గెలుపొంది అనంతరం టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే ప్రచారంలో నిర్వహించిన సభలో రాళ్ల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మంగళవారం ఉదయం తిరుపతిలో చంద్రబాబు వస చేస్తున్న బస్సు వద్దకు వచ్చి సోమవారం నుండి ఘటనపై భద్రతా సిబ్బందిని ఆరా తీశారు చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగారు రాళ్లు వేసిన వారిని చూశారా ఎటువైపు నుంచి వచ్చారో గమనించారా అని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు కాన్వాయ్ ను తిరుపతి అర్బన్ పోలీసులు వీడియో తీశారు మరోవైపు తిరుపతి రాళ్లదాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది పార్టీ ఎంపీలు తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు ఈ ఘటనను ఈ సిఎస్ఈ దృష్టికి తీసుకెళ్లనున్నారు పోలింగ్ ను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కోరనున్నారు ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని టిడిపి నిర్ణయించింది ఈ మేరకు సాయంత్రం నిమిషాలకు టిడిపి నేతలు హరిచందన్ కు ఫిర్యాదు చేయనున్నారు సాధారణంగా పోలీసులు సామాన్యులకు నోటీసులు పంపుతూ ఉంటారు పలు కేసుల విషయంలో ఇంటికి వెళ్లి నోటీసులు అవి ఇస్తూ ఉంటారు అయితే తాజాగా ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ కు ఓ సామాన్యుడు షాక్ ఇచ్చాడు రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా తన వెన్నుముకకు గాయమైందని ఓ వ్యక్తి చంద్రానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వారు స్పందించకపోవడంతో బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించారు దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ వివరణ ఇవ్వాలని చంద్రానగర్ ఇన్స్పెక్టర్ కో నోటీసులు జారీ చేశారు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్కు చెందిన వంగళ వినయ్ గత ఏడాది డిసెంబర్ మూడున జాతీయ రహదారిపై తన ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ వైపు వెళ్తున్నారు ఈ క్రమంలో జాతీయ రహదారిపై గంగారం వద్ద రోడ్డుకు అడ్డంగా గుంత తవి వదిలేశారు అయితే ఆ గుంతలో బైక్ పడడంతో వినయ్ వెన్నుముకకు గాయమైంది ఆసుపత్రిలో చికిత్స అనంతరం రహదారి పర్యవేక్షణ లేకపోవడంతో తనకు గాయమైందనే దీనికి కారణమైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ ఆరున ఫిర్యాదు చేశారు మియాపూర్ పోలీసులు పరిశీలించి ఘటన జరిగిన ప్రాంతం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు దీంతో వినయ్ ఇచ్చిన ఫిర్యాదును చందనగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు చందనగర్ పోలీస్ స్టేషన్ లో కూడా వినయ్ మళ్లీ ఫిర్యాదు చేశారు పదిహేను రోజులైన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి రెండున హెచ్ఆర్సీని ఆశ్రయించారు దీంతో శనివారం చందానగర్ ఇన్స్పెక్టర్ కు నోటీసులు జారీ చేసింది జూన్ ఇరవై ఒకటిన హెచ్ఆర్సీ ఎదుట హాజరు కావాలని హెచ్ఆర్సీ ఆదేశించింది వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది రెండు రోజులుగా ఆయనకు దగ్గు స్వల్ప జ్వరం ఉండడంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా సోమవారం పాజిటివ్ అని తేలిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి హైదరాబాద్ మంత్రులు క్వార్టర్స్ లో తన నివాసంలో నిరంజన్ రెడ్డి హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ఆయనకు స్వల్ప జ్వరం దగ్గు ఉన్నట్లు సన్నిహితులు వెల్లడించారు కాగా మూడో రోజుల కిందట వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే అలాగే వ్యవసాయ కమిషనరేట్ లోని పేషీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు కొందరు వ్యవసాయ అధికారులు కూడా కరోనా బారిన పడ్డారు ఆయిల్ తదితర వ్యవసాయ అనుబంధ విభాగాల్లోనూ కొందరు ఉద్యోగులకు కరోనా వచ్చింది దీంతో వారితో ఇటీవల సన్నిహితంగా ఉన్న వారు ఆందోళనకు గురవుతున్నారు వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు దేశంలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిన్న ప్రకటించినట్లుగానే ధర్నాకు దిగారు కోల్కతాలోని గాంధీ విగ్రహం దగ్గర వీల్ చైర్ లో కూర్చొని మెదనగ పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొంటున్న సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఒకరోజు పాటు ప్రచారంలో పాల్గొనకూడదంటూ ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే బెంగాల్లో ముస్లింలంతా కలిసి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేయాలని ఆమె అనడంతో పాటు కేంద్ర బలగాలను గిరావు చేయాలని వారిపై తిరగబడాలని ప్రజలను రెచ్చగొట్టడం వంటి వ్యాఖ్యలు చేయడంపై ఈసీ నిర్ణయం తీసుకుంది అయితే తాను ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించానంటూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై ధర్నా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన మమతా బెనర్జీ చెప్పినట్లుగానే ధర్నాకు దిగారు మరోవైపు బెంగాల్లో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో టీఎంసీ ఇతర నేతలు ప్రచార కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటున్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నమతా టీవీ